శ్రీకాకుళం నగరంలో లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి సూరా శ్రీనివాసరావు భోజనాలు పంపిణీ చేశారు. గత 38 రోజులుగా శ్రీకాకుళం నగరంతో పాటు 7 రోడ్ల కూడలి, రిమ్స్, కిమ్స్ మరియు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వారికి భోజనాలను ఎచ్చర్ల మండలం కుశలాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సూరా శ్రీనివాసరావు నిత్యం అందిస్తున్నారు. ఈ రోజు కిమ్స్ రిమ్స్ హాస్పిటల్లో గల పేషెంట్ల సహాయకులకి సిబ్బందికి 450 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూరా శ్రీనివాసరావు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల పేద ప్రజలకు, కోవిడ్ పేషెంట్ల సహాయకులకు, సిబ్బందికి ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్న విషయం గమనించామని, అందువల్ల వారికి ప్రతిరోజు భోజనాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు ఆయన.